మీకు అసలు బైబుల్ అంటే ఏమిటో తెలియదు. మొట్టమొదటిసారిగా ఇదిగో ఆది కాండము 20వ అధ్యాయం చదువుతున్నారు అనుకుందాం, అనుకుందాం. ఏమైతే మనం చదివామో దాన్ని నేను చెప్తా, ఒక కథలా చెప్తా, మీరే చెప్పండి ఎవరు మంచోళ్ళు. అబ్రహాం అనే ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని గెరార్ అనే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ప్రజలను దుర్మార్గంగా కనిపిస్తే తాను బ్రతకాలని చెప్పి తన భార్యకు ఒక అబద్ధం చెప్పమని, ఇదిగో నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నేను బ్రతకనిచ్చి నన్ను చంపేస్తారు, నేను బ్రతకాలంటే నువ్వు ఒక అబద్ధం చెప్పాలి. ఏం చెప్పమంటారు? మళ్ళీ అదే చెప్పు. ఏమని? చెల్లి అనా? అవును చెల్లి అని చెప్పి మళ్ళీ అబద్ధం చెప్పు. అదేమిటండి, అంతకుముందు మనం ఇలా చెప్పేగా సమస్యలు కొందెచ్చుకున్నావు. ఒకవేళ అబ్రహాం అన్నాడేమో, ఏ నువ్వు మాత్రం బతికుండి నేను చచ్చిపోవాలనుకుంటున్నావా? అదేమిటండి అంత పెద్ద మాట అన్నారు? మరి లేకపోతే ఏమిటి? నిన్ను బ్రతకనిస్తారు, నన్ను చంపేస్తారు కాబట్టి అబద్ధం చెప్పమంటే నా ప్రాణం కోసం అబద్ధం చెప్పలేవా నువ్వు? మరి ఏమన్నాడో నాకు తెలియదు. అబ్రహాము చెప్పినట్టుగా ఆమె అబద్ధం చెప్పింది, అబ్రహాం అబద్ధం చెప్పాడు. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు శారాయి అనేటటువంటి స్త్రీని తన దగ్గర పిలిపించుకున్నాడు. ఇప్పుడు దేవుడు అభిమెలెకుతో అంటున్నాడు, చూడండి 3వ వచనము. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమెలెకునకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను. అయితే అభిమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనము హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతడు నా అన్న అని అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థముతో ఈ పని చేసి తినని అనెను. ఇప్పుడు చెప్పాలి, అభిమెలెకు మంచోళ్ళగా కనిపిస్తున్నాడా, అబ్రహాం మంచోళ్ళగా కనిపిస్తున్నాడా? చెప్పండి. అయ్యో ప్రభువా నేను ఏ దోషము చేయలా, ఏ తప్పు చేయలా, నువ్వు ఇదిగో శారాను ముట్టావో చూడేం చేస్తానో అని అన్నావు, దండం పెట్టేసి పాపము చేయడానికి కూడా నేను తెగించలా. అభిమెలెకు పాపము చేయడానికి ఒక్కడుగు ముందుకేలా దేవుడు చెప్పినట్టుగా ఆగిపోయాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే అబ్రహాము కంటే ఆ సమయంలో అభిమెలెకే ఎంతో కొంత మెరుగ్గా కనిపిస్తున్నాడు. ఎంత దారుణం అండి. అనేక సందర్భాల్లో సహోదరి సహోదరులు, ఆత్మీయులుగా పిలువబడుతున్న మనము, దేవునికి అంగీకారంగా జీవించవలసిన మనము, దేవుని చిత్తము చేయవలసిన మనము, వాక్యానుసారంగా బ్రతకవలసిన మనము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం బట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని తొందరపాటు అడుగులు వేసి, తప్పటడుగులు వేసి, తప్పులు చేసి, అబద్ధాలు చెప్పి, ఆఖరికి నలుగురి మధ్య అవమానం నిందకు తలదించుకోవలసిన సమయం వచ్చినప్పుడు ఎన్నిసార్లు అన్యజనుల కంటే మనము అవమానకరంగా జీవించట్లా, దేవునికి అవమానం తీసుకురావట్లా. అబ్రహాము ఆ రోజు అభిమెలెకు కంటే ఎంతో కొంత దేవుణ్ణి బాధపెట్టాడు. ఇంకో విషయం చెప్పనివ్వండి, దేవుడు అభిమెలెకుతో మాట్లాడితే అభిమెలెకు విన్నాడు, కానీ అబ్రహాముతో మాట్లాడి ఉండి ఉండడంటారా? చెప్పాలి మీరే. అబ్రహాముతో మాట్లాడి ఉండి ఉండడంటారా? ఖచ్చితంగా మాట్లాడుంటాడు. మీ పక్కన ఒక పుస్తకం ఉందండి, మెసేజ్ రాసుకోవాలని మీరు ఆశపడుతున్నారండి. మీరు ఏ పుస్తకం తెచ్చుకోలేదండి, కానీ ఖచ్చితంగా ఈ మెసేజ్ రాసుకోవాలని ఆశపడుతున్నారండి. పక్కవాడికి తెలియకుండా పక్కవాడి పుస్తకంలోంచి ఒక వైట్ పేపర్ తీసుకుంటే నీ మనస్సాకి చెప్తుందా చెప్పదా? అదేమిటి వాళ్ళ పుస్తకం నువ్వు తీసుకుని పుస్తకంలో పేపర్ చింపేస్తున్నావు, ఏమిటి అది తప్పు కదా అని మీ మనస్సాక్షి గద్దిస్తుందా గద్దించదా చెప్పండి. మీరు గద్దిస్తుంది అన్న వచ్చే చూపించండి. సరే, అయితే అబ్రహామును దేవుడు గద్దించి ఉండి ఉండకుండా ఉంటాడంటారా? ఖచ్చితంగా గద్దించి ఉంటాడు. వినండి, అబ్రహాము వినే పరిస్థితిలో లేడండి. ఒక అన్యుడు వినగలిగాడు, కానీ అబ్రహాము వినకపోవడం ఎంత దురదృష్టం అండి. ఈరోజు మాటలు వింటున్న సహోదరి సహోదరా, నువ్వు దేవుని బిడ్డవై ఉండియు, ఆత్మీయుడివై ఉండియు, బాప్తిజం తీసుకున్న వాడివై ఉండియు, సాక్ష్యమిచ్చేవాడివై ఉండియు, సంఘ పెద్దవై ఉండియు, సంఘ కాపరివై ఉండియు, నువ్వు అనేక సందర్భాల్లో తప్పటడుగులు వేస్తున్నప్పుడు, తప్పుడు పనులు చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు, దేవుని ఆత్మ చేస్తుంది తప్పయ్యా, నువ్వు మాట్లాడుతుంది తప్పు, ఈ నిర్ణయము తప్పుడు నిర్ణయం, నువ్వు చేస్తుంది తప్పుడు పని, నువ్వు చూస్తుంది తప్పుడు పని, ఆమెతో మాట్లాడడం, ఆమెతో తిరగడం తప్పు, అతనితో తిరగడం తప్పు, అక్కడికి వెళ్ళడం తప్పు, అది తాగడం తప్పు, నీ శరీరాన్ని పాడు చేసుకోవడం తప్పు. ఎన్నిసార్లు దేవుడు నీకు చెప్పలా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, రక్షించబడ్డావు, సాక్ష్యం చెప్పావు, నీలాంటి వాడు ఇలా చేయడం తప్పు. ఎన్నిసార్లు దేవుడు నీకు చెప్పలా చెప్పినా సరే, ఎన్నిసార్లు దేవుని మాట లెక్క చేయకుండా పాపము చేయడానికి ముందుకు సాగిపోలా? దేవుడు అభిమేళకు చెప్పగలిగాడు. అదేమిటో
అబ్రహామే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేక హెచ్చరికను అంగీకరించక మళ్ళీ సమస్యలు కొని తెచ్చుకున్నాడు.